టిఎన్ఆర్ మన చనిపోతే ఒక జర్నలిస్ట్ ఒక నటుడు అతనికి 3 లక్షలు అందలా నేను చెప్తున్నా ఎందుకు అందలేదు డీటెయిల్స్ ఫిలప్ కాల మనసు కష్టమేసింది వెంటనే ఆ రోజు మోహన్ బాబు గారు ఆయన సన్మాన కార్యక్రమంలో ఒక కొడుకుని దత్తత తీసుకుంటే ఎడ్యుకేషన్ డిగ్రీ దాకా నేను ఇస్తానని కూతుర్ని నేను దత్తత తీసుకున్నాను డిగ్రీ దాకా నేను చదివిస్తానని ఏదో ఒకరు చచ్చిపోయారు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఒక 50,000 ఇచ్చేయడం ఫోటోలు తీసుకోవడం రెండు రాజకీయాలు ఉన్నాయండి సేవా రాజకీయం శవ రాజకీయం నాకు మొదటిది మాత్రమే తెలుసు గతసారి నేను శవరాజకీయం చూశాను ఇక్కడ ఏం జరుగుతు ఒక పక్క నుంచి ఇన్సూరెన్సుల కోసం జనరల్ సెక్రటరీగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను పనిచేసింది ఇక్కడ శివబాలాజీ జనరల్ సెక్రటరీ పేరుకు జాయింట్ సెక్రటరీ రాజీవ్ కనకాల ట్రెజరర్ తోట పాటు లక్ష్మీకాంతరావు ఎక్స్ ఆఫీషియో మెంబర్ వీళ్ళు ముగ్గురు ఉంచి పనిచేస్తే ఈ మాత్రం జరిగింది నేను మెసేజ్లు పంపించడం ఇవే జనరల్ సెక్రటరీ బాధ్యత అయితే నేను మళ్ళీ వస్తా జనరల్ సెక్రటరీగా రెడీ శవ రాజకీయం చూశాను నేను ఇక్కడ వాళ్ళ లైఫ్ ఇన్సూరెన్స్ కోసం 3 లక్షల కోసం 24 అవర్స్లో చెక్కులు ఇచ్చాం 16 కుటుంబాలకు ఇంక్లూడింగ్ నరసింగ్ యాదవ్ ఇంక్లూడింగ్ వేణుమాధవ్ ఇంక్లూడింగ్ హనుమంతరావు ఎక్కడ శవం కనపడితే అక్కడ వెళ్ళడం ఫోటోలు తీసుకోవడం మాట్లాడడం ఇవన్నీ కూడా నిజంగా ఒక ఎందుకురా అనిపించింది నాకు సరే పక్కన పెట్టేస్తే ఇవన్నీ వీళ్ళ అజెండా భవనం 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 కట్టాలండి ముందు అక్కడ కరోనాలో బతకాలి కదా మనుషులు డబ్బులు తీస్తారా డబ్బులు ఎక్కడి నుంచి తీస్తున్నాం మీ పాకెట్ నుంచి కాదు కదా నా పాకెట్ నుంచి నేను ఇస్తా ఎంత లిమిటో అంత తీసాం వచ్చింది కూడా కదా 1 కోటి రూపాయలు చెప్తున్నాను ఎన్ని రాంగ్ ఫోకస్లో తీసుకెళ్ళి మొత్తం దుష్ప్రచారం మరి డిసిప్లినరీ కమిటీ యాక్షన్ తీసుకోవాలి కదా మా మీద 15% దాటకుండా అందరికీ వైద్యం చేయడం హాస్పిటల్స్లో చూడడం కాబట్టి ఈ రోజున చాలామంది